హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్. ఈరోజు వీడియో బంగాళదుంపలతో చిప్స్ వడ, ఈ రెండింటిని పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈరోజు ముందుగా పెళ్ళి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు. ముందుగా మనం ముఖ్యమైనవి, వీటికి కావాల్సినవి బంగాళదుంపలు. బంగాళదుంపలని తీసుకుని శుభ్రంగా కడుక్కొని పై చెక్కు తీసుకున్న తర్వాత మనకు కావలసిన విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, అలా పొడవుగా కట్ చేసుకున్న వీటిని మరిగి నీళ్ళలో వేసుకుని కొద్దిగా ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ ముందుగా హాఫ్ బాయిల్ చేసుకున్నామంటే మనం బాగా వేగుతాయి. పొటాటో సారీ తీసుకున్న వెంటనే సన్నెల్లో వేసుకోవాలి. చూసారు కదా, సన్నెల్లో వేసుకున్నవి తీసుకుని డ్రై అయిన తర్వాత శుభ్రంగా వాటర్ అంతా డ్రై అయిపోవాలి. అప్పుడు ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా గరం మసాలా, నాలుగు స్పూన్ల కార్న్ ఫ్లోర్. ఈ కార్న్ ఫ్లోర్ మనకి బాగా క్రిస్పీగా రావడానికి పొడి పొడిగా ఈ స్లైసెస్ అనేవి బాగా వేగుతాయి. పిల్లలు ఇష్టంగా తింటారు, కరకరలాడుతూ వేగుతాయి అన్నమాట. ఒక్కసారి అన్ని కార్న్ ఫ్లోర్ ఉప్పు కారం అన్నీ ముక్కలు పట్టించేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఏ ముక్క ఆ ముక్క వేడి నూనెలో వేసుకుని వేగించుకోవాలి. చూసారా, ఎర్రగా వేయించుకోవాలి. నూనె బాగా కాగేటప్పుడు వేసాం చూసారా, వెంటనే కాగిపోతాయి. ఒక్కసారి సగం వేగినప్పుడు తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల నుంచి కూడా ఈ పొటాటో బాగా వేగి కరకరలాడుతూ ఉంటుంది. చూసారు కదా, ఒక డ్రిప్ తీసేసి మళ్ళీ చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసామన్నమాట. ఈసారి వేసినప్పుడు మనకి లోపల నుంచి కూడా బాగా వేగి ఈ పొటాటో చిప్స్ అనేవి బాగా కరకరలాడతా తినడానికి బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మా పిల్లలకు తరచూ చేసి పెడుతుంటాం. ఈరోజు సండే, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్. మా పిల్లలకు చాలా బాగా నచ్చినవి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకి చేసి పెట్టండి. ఎప్పుడు బయట కొంటున్నా ఒక సండే రోజునన్నా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఏదో ఒకటి చేసి పెట్టుకుంటే పిల్లలకు తృప్తిగా ఉంటుంది. ఈ పొటాటో అనేవి తక్కువ ఖర్చుతో ఈజీగా అయిపోతుంది మనకి పని. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. రెడీ, అవే బంగాళదుంపలతో మనం వడలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, సరిపడినంత సాల్ట్, కార్న్ ఫ్లోర్. మన వడ తయారీకి కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి అందులో వేసామంటే వడ బాగా వస్తుంది.
అలా మొత్తం బంగాళదుంపలు అన్నీ ఉల్లిపాయల్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయిన తర్వాత వడల మాదిరిగా అలా చేతితో ఒత్తుకోవాలి. ఇవన్నీ ఇలా వడల మాదిరిగా చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకుని కలిపి పక్కన పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఈ వడలని ఆ కార్న్ఫ్లోర్ వాటర్లో ముంచి వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ అందులో ముంచి వేయించుకుంటే ఈ వడలు అనేవి విడిపోకుండా మంచి క్రిస్పీగా కరకరలాడుతా బాగా ఎర్రగా వేగుతాయి. చూసారు కదా, ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద ఉడిపించుకోవాలి. మంట అనేది కొద్దిగా తగ్గించుకుంటే లోపల వరకు బాగా వేగుతాయి. ఎర్రగా వేగిన తర్వాత తీసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన క్రిస్పీగా బంగాళదుంపల వడలు రెడీ. ఈ 2 వంటలు మీరు పిల్లలకి చేసి పెట్టి ఎలా ఉన్నాయో మాకు కామెంట్లో తెలియజేయండి. ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుని ఇదే మాదిరిగా మీరు చేసుకుంటే మీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్.